ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు, అంతఃకరణ శుద్ధితో చేయాలి. పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను, ఒక ప్రశ్న అడుగుతున్నాను, అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. భయం, పక్షపాతం, రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి. పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు, మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు? నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద, నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు. ఇది సమంజసమా? నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి, అది మీ బాధ్యత. నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు, ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు? అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు, ఇది మీ ప్రభుత్వం మీద, మీద మీరు చెయ్యలేని ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా, లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా? ఆరోపణలు చేస్తున్నారు, గవర్నమెంట్లో ఉండి అది తప్పనిపించడం లేదా మీకు? మీ బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు? నేనైనా కానీ, నా కుటుంబం అయినా కానీ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి, లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు.